ప్రజలకు సంక్షేమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా మద్దతు పలికి ఓటు వేసి ఆశీర్వదించాలని పి గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు కోరారు. గంగలకూరు అగ్రహారం ముసలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. గ్రామంలోనూ ఇంటింటికి వెళ్లి అమూల్యమైన 2 ఓట్లను అసెంబ్లీ అభ్యర్థి తనకు, అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ రావుకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలరావు కోరారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా తలంపుతో వినూత్నమైన సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 58 నెలల కాలంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని పెన్షన్లు అందజేసి పేదల పక్షపాతిగా పేరు పొందారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకున్న ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలరావుకు మహిళలు హారతలు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తమ్ముడు పక్కన రా బాబు నువ్వు.